हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चप सिस्टर अक्क चेतु वंट मन चेसुकोबोये रेसीपी मिरियाल चारु मिरियाल चारु मन आरोग्यानिकि एंतो मंचिदि ई मिरियाल चारुनि मनं अप्पुडप्पुडु प्रिपेर चेसुकोनि यूज चेसुकोवडं वल्ल मन ओंट्लो इम्यूनिटी पवर अनेदि पेरुगुतुंदि ए वैरस लो मन दरि चेरवो ई मिरियाल चारुनि मनं एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను చేసే కొత్త కొత్త రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి గోదారొల్ల మిరియాల చారుకి కావాల్సిన పదార్థాలు 1 స్పూన్ మిరియాలు 2 స్పూన్ల జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మెంతులు వెల్లుల్లి టమాటాలు ఒక ఉల్లిపాయ చింతపండు ఆవాలు ఉప్పు పసుపు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు చారు తయారీ విధానం చూద్దాం ముందుగా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి చింతపండు ఒక లెమన్ సైజ్ లో తీసుకున్నాను నేను దీని నానబెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు జీలకర్ర మిరియాలు కాస్త గరుకుగా మిక్సీ పట్టాలి ముందుగా మిరియాల జీలకర్ర కాస్త గరుకుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే సరిపోతుంది మరి మెత్తన పౌడర్ లా అవసరం లేదు ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వాటర్ లో వేసుకుందాం అలాగే వెల్లుల్లి మెత్తగా దంచాలి ఇలా దంచుకున్నవి ఒక నాలుగు వెల్లుల్లి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో దంచుకున్నవి ఒక ఆరు వెల్లుల్లి రేకలు వేసుకున్నాము అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రేకలు పోపు కోసం పక్కన పెట్టుకోవాలి టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని అదే వాటర్ లో వేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా ఇప్పుడు మనం వీటిని బాగా ఈ వాటర్ లో కలుపుకోవాలి ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం మిరియాల రసం ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక ఆవాలు అలాగే కొన్ని మెంతులు వెల్లుల్లి కూడా లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి వీటిని తుంపిన ఎండుమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేగాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేపాలి ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి కలిపి పెట్టుకున్న మిరియాల రసం ఇందులో వేసుకోవాలి కాస్త వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి మిరియాల చారుకి కారం అవసరం లేదు ఎందుకంటే మిరియాలే ఘాటుగా ఉంటాయి కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు మనం పోపులో ఎండుమిర్చి అనేది వేసుకున్నాం కదా ఆ కారం సరిపోతుంది అలాగే మిరియాల ఘాటు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈ మిరియాల కారం ఘాటు సరిపోతుంది ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు కారం ఇప్పుడు కొత్తిమీర వేసి మరగనివ్వాలి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగితే సరిపోతుంది చారు మరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అలాగే పైన కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ మిరియాల చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా మనం వారానికి ఒకసారి మిరియాల చారు అనేది ప్రిపేర్ చేసుకుని మనం ఉపయోగిస్తే మనలోని ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది
इधी फ्रेंड्स मन वीडियो नचिंदा लाइक चेंडी मी फ्रेंड्स ग्रूप की शेयर चेंडी इप्पटि वरकु मा चैनल नी सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेंडी बेल आइकन प्रेस चेंडी थैंक यू फॉर वाचिंग।